ప్రియమైన నా ప్రేయసికి, బ్రాకెట్లో డ్రాయింగ్ టీచర్ నక్షత్ర, ఆ ఒడ్డున నువ్వు ఉన్నావు, ఈ ఒడ్డున నేను లేను. వెరీ గుడ్. గోదావరి నది మధ్యలో ఉన్న బోటులో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు, అదేం కాదు. యు మిస్టేక్ మీ, నీళ్ళలో పడి కొట్టుకు చస్తున్నా, ఎందుకంటే నాకీత రాదు. ఎలాగే నన్ను దూకి నన్ను రక్షించాలి. చాలా రోజుల నుంచి నాకు ఒకే ఒక ఆశ, పేపర్ తిప్పి చూడు. తిప్పా, నీ ఒడిలో బోర్లా పడుకొని వేడివేడిగా నాలుగు ఇడ్లీలు బొంబాయి చట్నీలో ముంచుకొని తినాలని ఆశ. ఆశ. గడ్డికి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? మన ఇడ్లీ కథ చెప్పింది తడుతుందంటూ కొంప తీసి విందా ఏంటి? వాడు వాడి పేడి మొహం. ఆ మొహానికి టై ఒకటి, షూ ఒకటి. చెప్పుతో కొడితే కానీ వాడికి బుద్ధి రాదు. ఐఎమ్ సారీ. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? స్కూల్లో చేర్చుకున్నందుకు హెడ్ మాస్టర్ ఫీల్ అవ్వాలి, వాడు చేరినందుకు నేను ఫీల్ అవ్వాలి. లాట్టి, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ. అదిగో వచ్చింది చూడండి, ఆ కోతి. అసలు అతనికి స్టాఫ్రూంలో ఏ పనుంది? మీరేం టెన్షన్ పడకండి టీచర్, వాణి నేను బయట పంపిస్తాను. ఒరే సత్యపండు, అంత స్లోగా వచ్చావేంట్రా? నువ్వు ఫాస్ట్గా ఉన్నావు కదా. దాసు సత్యపండు, దా ఎక్కడికి, దా ఎక్కడికి రా, కూర్చో అమ్మా, దమ్మా కూర్చో, కూర్చో రా, కూర్చోమ్మాంటుంటే మరి మొహం పెడేస్తున్నారా? స్టైల్గా కాలు మీద కాలేదేమో, వేసుకో వేసుకోమంటుంటే. అదే చిత్తబండు వాసన, అదే వాసన సత్యబండు. నీ వెనకాల మామిడికి ఎంత మచ్చ చూడండి, నేను నిద్రపోను. ఇలా చెప్తే ఎవరా? ఓ వన్ సెకండ్, వన్ సెకండ్, వన్ సెకండ్. మిస్టర్ సత్య, ఒక స్టూడెంట్ స్టాఫ్ రూమ్ లోకి ఎందుకు రాకూడదు? ఎస్ టీచర్స్, నా మనసు ఏంటో మీకు అర్థమైంది. మీలాంటి మనసు అందరి టీచర్ గా ఉంటుంటే నా లైఫ్ ఎప్పుడో సెటిల్ అయిపోయేది. డోంట్ వరీ దా, ఎందుకు ఫీల్ అవుతావ్? మేము ఉన్నాంగా, నీ డౌట్స్ ఏంటో చెప్పు, క్లియర్ చేస్తాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి టీచర్? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. టూ బేబీసా? యూ నాటీ, యూ నాటీ, యూ నాటీ, యూ డర్టీ. ఇంత పెద్ద వయసులో ఉన్న స్టూడెంట్ ని చూస్తే అసహ్యంగా ఉంది. ఇంత చిన్న వయసు టీచర్ చూస్తుంటే మనసంతా ఆనందంగా ఉంది. What is going on here? I want to know ఏం జరుగుతుంది ఇక్కడ. ఒక్క స్టూడెంట్ ఉన్న క్లాస్ రూమ్ లో ఇంతమంది టీచర్లకు ఏమి పని? దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ గుడ్. Hey, Mr. Sir. Come here. ఇక్కడ ఒక్క స్టూడెంట్ ఏ ఉన్నాడు, మిగతా వాళ్ళంతా ఎక్కడ? ఈ క్వశ్చన్ కూడా వాడిని అడగండి. బై ది బై, నువ్వు ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు? టాయిలెట్ లో ఒకరిద్దరు కాకుండా ఎంతమంది ఉంటారు సార్? ఓ టాయిలెట్ కదా, దీనికోసమే వెతుకుతున్నాను నేను. అంకుల్ వెనకొచ్చి కూర్చోండి, ఏమీ కనిపించట్లేదు. అంకుల్ ఒరే బండా, జరగరా, జరుగు. అంకుల్, ఆంటీ, షూ. జగమే మాయా, బతుకే మాయా, వేదాలలో సారమెంతేనయా, ఈ వింతేనయా. వాడిని పైకి లేపు. క్లాస్ రూమ్లో స్టూడెంట్
నిద్రపోకూడదు. ఇంకా క్లాస్లోనే కాదురా బాబోయ్, జీవితంలో కూడా ఇంకెప్పుడు నిద్రపోను. వదలండిరా బాబు, వదలండిరా రే. వెరీ గుడ్ పులి, థ్యాంక్ యూ సార్. బాగా కాపలా కాస్తున్నావు. ఆ పుల్లలేంటి? వాడు నిద్రపోతున్న విషయం మీకు చెప్పాలంటే నేను నిద్రపోకూడదు కదా సార్, అందుకే ఈ పుల్లలు. వెరీ గుడ్. మై డియర్ స్టూడెంట్స్, టిల్ నౌ వి హావ్ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ అబౌట్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. ఏంటి అలా చూస్తున్నావు? పాఠం వినే పద్ధతేనా ఇది? ప్రపంచాన్ని చదివిన వాడికి ఈ పాఠాలు ఏ సరిపోతాయి మేడం? ఓసారి ఇలారా, ఈ వరల్డ్ మ్యాప్ లో ఇండియా ఎక్కడుందో చూపించు. మేడం, కన్న తల్లిని జన్మభూమిని వేలెత్తి చూపించలేను మేడం. నీ దగ్గర ఎక్స్ట్రాలు చాలా ఉన్నాయిరా. సరే, శ్రీలంక ఎక్కడుందో చూపెట్టు. మన ఇండియాకి స్వతంత్రం వచ్చే వరకు ఏ దేశాన్ని వేలెత్తి చూపించలేను మేడం. ఇండియాకి స్వతంత్రం రాలేదా? అది ఎప్పుడో 1947 ఆగస్ట్ లో వచ్చింది. వచ్చిందా? ఈ విషయం నాకు ఎవరో చెప్పలేదే. 1947 అప్పుడు నేను పుట్టలేదు మేడం. షట్ అప్. అసలు నువ్వు పుట్టడమే వేస్ట్, చదవడానికి వచ్చిందే లేటు, తెలుసుకోవడానికి ఇంకా లేటు. దీనికి సరైన పనిష్మెంట్ బయటికెళ్ళి నీల్ డౌన్ చేయడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.